పశ్చిమ గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని చెల్లూరులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాజకీయాల్లో పవన్ తనదైన మార్కును సృష్టించారని జన సైనికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దాలపర్తి శ్రీనివాస్, శెట్టి రవి, పవన్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ సందర్భంగా చెల్లూరు గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 250 అప్లికేషన్ చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేటతో పాటుగా శుభ్రమైనటువంటి రోడ్ల కోసం 2-3-4 వేటల్లో జరిగేటువంటి కార్యక్రమాలు అదేవిధంగా ఫ్యూచర్ లో కూడా పయనించి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఎటువంటి కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్ళడానికి మా చెల్లెలు గ్రామంలో మా ఇన్ఛార్జ్ లీలాకృష్ణ గారి ఆదేశాలు ప్రతి కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజున మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గ్రాడ్యుయేషన్ జరుగుతున్న సందర్భంగా మా చెల్లూరు గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి దారపర్తి శ్రీనివాస్ మరియు చెల్లూరు జనసేనకుల అమరాపురంలో ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఇక్కడ ఒక 50 యూనిట్లు రక్తం సేకరించడం జరిగింది. అలాగే సాయంత్రం వరకు కూడా ఈ శిబిరం ఇలా కొనసాగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడంలో ఎప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ముందుంటారని ఈ జన్మదిన వేడుకల సందర్భంగా మండపేట నియోజకవర్గంలో ఏ లేదా గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన్ని కూడా స్వచ్ఛందంగా కార్యక్రమాలు ఎవరికి వారు జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ చెల్లూరు గ్రామం ఈ విధంగా జరగడం దీనికి మమ్మల్ని అందరూ తెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు జన్మదినం ఏంటంటే మా అందరికీ కూడా ఒక మహా పండుగలా ఉంటుంది. రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ని మొత్తం జనసేన కైవసం చేయడానికి మేమందరం కూడా ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద మేమందరం కూడా ముందుండి 2024 కల్లా జనసేన